Welcome to the YouTube channel Small Scale Industries Paper Plates Paper Cups. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ప్లేట్స్ ఏ షేప్స్ ఉంటాయి, ఏ ఆకారంలో ఉంటాయి అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లేట్స్ మనకు ఏ మెటీరియల్తో తయారు చేసుకోవచ్చు, ఏ మిషన్లో రా మెటీరియల్ పెట్టి మనం ఏ ప్లేట్ తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఎంత కాస్ట్ పడుతుంది, ప్లస్ మనకు ప్రాఫిట్ ఎంత మిగులుతుంది, ఈ ప్రాఫిట్ వచ్చిన మనకి ఎంత వర్కౌట్ అవుతుంది అనేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో మనం మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ అంటే మనకు సర్కిల్ ప్లేట్స్ గుండటి ప్లేట్స్ వచ్చినాయి. ఇప్పుడు సరికొత్తగా మా కంపెనీ నుంచి స్క్వేర్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్, మందం ప్లేట్, లావు ప్లేట్లు లేదంటే పలచడి పదల ప్లేట్స్, స్క్వేర్ ప్లేట్స్ అంటే చతురస్రాకారం ఆకారంలో ఉండే ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి ఏ ప్లేట్ ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు అనుకుంటే మనము సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై మిషన్లో కానీ, లేదు అంటే సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మాత్రమే బఫే ప్లేట్లు, మందం ప్లేట్లు, లావు ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. లేదు అంటే మనము లెగ్ ప్రెస్ మిషన్ అంటే మాన్యువల్ ప్రెస్ అంటే మనం కాలుతో తొక్కే మిషన్లో కూడా మనం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, బాగా వినండి. సో మనం ఈ ప్లేట్స్ ఏ మెటీరియల్ మనం వాడి తయారు చేసుకోవచ్చు అనుకుంటే, మనము ఈ బఫే ప్లేట్లు, ఈ స్క్వేర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ, మనకు 13x13 షీట్ బఫే ప్లేట్ షీట్ ఉంటుంది. ఆ షీట్ వచ్చేసి మనకి కలర్ వచ్చేసి గ్రీన్ కలర్, మల్టీ కలర్, సిల్వర్ కలర్ ఉంటుంది. సో మనము ఈ ప్లేట్స్ అనేటివి మనము తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా పల్చడి పతల ప్లేట్స్ కూడా మనము తయారు చేసుకోవచ్చు. ఈ బఫే ప్లేట్స్ మనము స్క్వేర్ ప్లేట్స్ ఇప్పుడు కొత్తగా మాకు మా కంపెనీ నుంచి లాంచ్ అవుతుంది, ఇంట్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది, ఆల్రెడీ మార్కెట్లో కూడా మనము మిషన్లు అమ్మడం జరిగింది. సో మనకు ఈ బఫే ప్లేట్ షీట్ మనకు 13x13 షీట్ బఫే ప్లేట్ గ్రీన్ కానీ, మల్టీ కలర్ కానీ, సిల్వర్ కానీ, మనకి ఎంత ప్రైస్ పడుతుంది, మనం తెచ్చుకున్న రా మెటీరియల్ షీట్, కొనుక్కున్న రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత పడుతుంది, ప్లేట్ తయారవ్వడానికి మనకు ఎంత పవర్ బిల్ పడుతుందని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 13x13 షీట్ని మనము గ్రీన్ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఈరోజు ఉండే రేటు మనకి 1.20 ఉంటుంది. సో ఈ 13x13 షీట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ప్లేట్ మనకు 80 GSM మనము ఉంటుంది. ఈ 13x13 షీట్ అనేది మనం స్క్వేర్ ప్లేట్ డైలో పెట్టి మనం స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం షీట్ కూడా మనకి రౌండ్ కలర్లు కానీ సర్కిల్ బఫే ప్లేట్ డై పెట్టి మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకి 1.20 షీట్ కాస్ట్ పడితే మనం ఆ షీట్ను మనం ఇంటికి తెచ్చుకోవడానికి, ఆ షీట్లు అనేటివి మనం బల్క్ హెవీ బల్క్ తెచ్చుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా తక్కువ పడుతుంది. సో మనకి ఒక షీట్ ట్రాన్స్పోర్ట్ మన ఇంటికి ఫ్యాక్టరీ నుంచి షీట్ ఇంటికి రావడానికి 5 పైసలు 10 పైసలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మనం తెచ్చుకున్న షీట్ని మన ప్లేట్, మనకు అనుకున్న మల్టీ కలర్ ప్లేట్లు కానీ, గ్రీన్ కలర్ ప్లేట్లు కానీ, సిల్వర్ కలర్ ప్లేట్లు కానీ, బఫే ప్లేట్, మంద ప్లేట్ తయారు చేసుకోవడానికి మనకు 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ పడుతుంది. అంటే 1.20 షీట్ కాస్ట్ పడుతుంది, 5 పైసలు ట్రాన్స్పోర్ట్, 1-2 పైసలు పవర్ బిల్, అంటే టోటల్గా మనకి 1.30 నుంచి 1.32 పైసల ప్లేట్ తయారవుతే మనం తయారు చేసుకున్న ప్లేట్ని మార్కెట్లో మినిమం 10 పైసల నుంచి 15 పైసలు అంటే 10 పైసల నుంచి 15 పైసల లాభాలు పెట్టుకొని అమ్ముకోవాలి. సో ఇవి చెప్పిన రేట్లన్నీ ఓన్లీ మనము సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి ప్లేట్స్ వరకు. సో ఈ స్క్వేర్ ప్లేట్, గ్రీన్ కలర్ స్క్వేర్ ప్లేట్ మార్కెట్లో హెవీ డిమాండ్ ఉంది. సో మెటీరియల్ అయితే మనం సేమ్ స్క్వేర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, కానీ ఈ స్క్వేర్ ప్లేట్స్ అనేది కొద్దిగా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్ ఉంది. కాబట్టి మనము 10-15 పైసలు కాకుండా అదనంగా 5 పైసలు 10 పైసలు ఎక్స్పెక్ట్ చేసి, అంటే మనం 10 పైసల నుంచి 10 పైసలు మనం రౌండ్ ప్లేట్లు, బఫే ప్లేట్లు మనకు లాభం ఉంటే, ఈ స్క్వేర్ ప్లేట్ మీద మనకి 10 పైసల నుంచి కాకుండా 15 పైసల నుంచి 20 పైసలు, అంటే ఆ స్క్వేర్ గుండ్రడ్ ప్లేట్, సర్కిల్ ప్లేట్, బఫే ప్లేట్ కంటే ఈ స్క్వేర్ ప్లేట్ మీద అదనంగా మనం 5 పైసలు 10 పైసలు ఎక్కువ సంపాదించుకోవచ్చు అని మీకు సలహా ఇస్తాను. చూడడానికి చాలా వెరైటీగా ఉంటుంది, లుక్ ఉంటుంది. కాబట్టి ఈ ప్లేట్ అనేది బాగా మార్కెట్లో డిమాండ్ అయ్యింది. సో అందువల్ల మనము మన మిషన్లో, సో వాటిని దృష్టిలో పెట్టుకొని మనము బఫే ప్లేట్, స్క్వేర్ ప్లేట్ కావాల్సిన డై తయారు చేయడం జరిగింది. అది కూడా మనము ఎలాంటి క్రాకులు లేకుండా, ఎలాంటి
కటింగ్ కాకుండా ఇలాంటివి చూడడానికి అసహ్యంగా లేకుండా మనం చేసేసి చాలా మార్కెట్లో మనం రీసెర్చ్ చేయడం ఇది. ఈ బఫే ప్లేట్ స్క్వైర్ డై ప్లేట్ మన ప్లేట్ అనేది మన బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు వచ్చాయి, చాలా షాపులలో అబ్జర్వ్ చేసాము. సో ఇప్పుడు మనకు గ్రీన్ కలర్ స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, మల్టీ కలర్ స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు, సో సిల్వర్ కలర్ బఫే ప్లేట్ స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం డబుల్ డై మిషన్ తీసుకుంటే గుండ్రటి ప్లేట్ సర్కిల్ ప్లేట్ చేయొచ్చు, స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం సేమ్ సైజులో మనకు సేమ్ సైజులో సర్కిల్ ప్లేట్ చూసింటాము, సో సేమ్ సైజులో మన స్క్వైర్ ప్లేట్ కూడా తయారు చేయొచ్చు. అది చాలా వెరైటీగా ఉంటుంది. సో ఈ గుండ్రటి ప్లేట్ మనకు డై ఉండేది చాలామంది చాలా రకాలుగా చూసింటారు. సో ఈ డబుల్ డై మిషన్లో మనం స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కూడా డై అమర్చడం జరిగింది. సో ఈ మెటీరియల్ మనకు స్క్వైర్ ప్లేట్కి సర్కిల్ ప్లేట్కి సేమ్ ఒకటే ఉంటుందనేసి మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసిన ప్లేట్స్ మేమే తిరిగి కొంటాము, బైబ్యాక్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. సో ఇటువంటి మాటలను నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మరీ కొన్ని విచిత్రమైన వార్తాపత్రికలలో కానీ ఆన్లైన్లో ఇంటి వద్దనే ఉండి నెలకు 10,000 సంపాదించుకోవచ్చు, 20,000 సంపాదించుకోవచ్చు. మిషన్స్ మా దగ్గర కొనుక్కోండి, పేపర్ ప్లేట్ సంబంధించిన బిజినెస్ మీరు ఇంటి దగ్గర తయారు చేసి మాకు పంపించండి అనేసి మన మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలో ఇలా ఉన్నాయి. సో ముఖ్యంగా నేను మహిళలకు రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే మీరు దయచేసి ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని అందరినీ మరీ కోరుతున్నాను. సో మీరందరూ కలిసి మీరు మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసిన ప్లేయర్స్ మీ విలేజ్లో కానీ మీ మండలంలో కానీ మీ టౌన్లో కానీ మీ డిస్టిక్లో కానీ మీ రాష్ట్రంలో కానీ సో అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే వ్యాపారం మొదలుపెట్టండి.